హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను పదో విడత ఉచిత రేషన్ గురించి అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను మాకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది పదో విడత ఉచిత రేషన్లో కొంతమందికి మాత్రం రెండు వేలతో పాటు పశువులకు దానా కూడా ఫ్రీగా ఉండడం ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది లైక్ చేస్తే ఎంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలామందికి అప్డేట్స్ అనేది తెలియవు ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉచిత రేషన్ గురించి మాట్లాడుకున్నాం మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పదో విడత ఉచిత రేషన్ ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అడుగుతున్నారండి మనకు ఈ రోజు నుంచే అంటే ఈ రోజు నుంచే ఉచిత రేషన్ అనేది పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారు మనకు ఉచిత రేషన్లో ఏమేమి అంటే కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యమే ఉన్నారు అలాగే ప్రతి కార్డుకు ఒక కేజీ శనగలి ఉన్నారు మనం లాస్ట్ టైం కనుక చూసుకున్నట్టయితే అంటే తొమ్మిదో విడత ఉచిత రేషన్లో మనకు కందిపప్పు ఇచ్చారు కాబట్టి ఈసారి శనగలి అది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచే రేషన్ షాపులండి తెరవబోతున్నారు ఎవరికైతే టోకెన్లు ఇచ్చారు నిన్ననే ఇచ్చారండి కొంతమందికి వాళ్ళు ఈ రోజు వెళ్ళి తీసుకున్నారు తీసుకోవచ్చు ఎవరైతే టోకెన్లు తీసుకోలేదు మీరు ఈ రోజు రేషన్ షాప్కి వెళ్ళి టోకెన్లు కనుక తీసుకున్నట్లయితే మీకు డేట్ అండ్ టైం అందులో మెన్షన్ చేస్తారు ఆ మెన్షన్ చేసిన డేట్ అండ్ టైంకి వెళ్తే కనుక మీకు ఉచిత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితుల చాలా చోట్ల వరదలు అనేది వచ్చాయండి గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరకు మునిగిపోయాయి అక్కడ వాళ్ళకు కూడా ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయనున్నారు ఒకవేళ పరిస్థితులు అనుగుణంగా లేకపోతే అంటే పంపిణీ చేయడానికి వీళ్ళు లేకపోతే కనుక వాళ్ళకు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ పంపిణీ ఎలా చేస్తామని చెప్తున్నారు ఒకవేళ అందరూ రేషన్ షాప్ కనుక రాలేకపోతే రాలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు ఇంటికే పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు అటువంటి చోట్ల వాళ్ళందరికీ సహాయం కూడా చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది ఆ సహాయం ఏం చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి మనకు పదో విడత ఉచిత రేషన్లో కొత్త రైస్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అని చాలామంది మంది అడుగుతున్నారండి మనకు తొమ్మిదో విడత ఉచిత రేషన్ కూడా కొత్త రైస్ కార్డు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు ఈ టైంలో ఎవరికైనా సరే కొత్త రైస్ కార్డు కనుక వచ్చి ఉంటే మీ అందరికీ కూడా పదో విడత కొత్త రేషన్ పదో విడతలో ఉచిత రేషన్ ఇస్తారండి సో మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు మీరు ఒకవేళ మీ దగ్గర రైస్ కార్డు నెంబర్ ఉన్నా సరే మీకు రేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ అయితే రూల్స్ పాస్ చేసింది ఎందుకంటే రైస్ కార్డ్ నెంబర్ల బట్టి రేషన్ అనేది రేషన్ షాపులకు పంపించారు సో ఎవరికి దగ్గర అయితే రైస్ కార్డ్ నెంబర్ ఉందో మీరే వెళ్ళి డైరెక్ట్గా మీ రైస్ కార్డ్ నెంబర్ అక్కడ ఇచ్చి మీ తమ్మింప్రెషన్ మీ కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ తమ్ము ఇంప్రెషన్ ఇచ్చి మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అలాగే పాత రైస్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారండి పాత రేషన్ కార్డు ఉండి కొత్త రైస్ కార్డు రాని వాళ్ళకు కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు మీరందరూ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి రోజే వెళ్ళి మీరు టోకెన్ అనేది తీసుకొని మీకు ఇచ్చిన డేట్ అండ్ టైంకి వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి మనకు నెక్స్ట్ అప్డేట్ చెప్పే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మిషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు లేదా ఆన్లైన్ బిజినెస్ అయినా చేయొచ్చండి సో నా రెఫర్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి సో కింద డిస్క్రిప్షన్లో రెఫర్ లింక్ ఉంది దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి ఇంతవరకు మెషో ఎవరైనా యూస్ చేయాలి అయితే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లాష్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గోదావరి మృతు ముప్పు ప్రాంతాలండి చాలా వరకు గోదావరి జిల్లాలో అన్ని మునిగిపోయాయి వర్షాలకు కానీ వరదలకు కానీ అక్కడ చాలా ప్రాంతాలు మునిగిపోయాయి నిన్ననే మన సీఎం గారు ఏరియల్ సర్వే కూడా చేశారు ఏరియల్ సర్వే పూర్తి చేసిన తర్వాత గోదావరి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల ఆర్థిక సహాయం చేయాలని డిసైడ్ చేశారు అలాగే ఎవరికైతే పశువుల దానా కానీ గడ్డి కానీ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పంపిణీ చేయాలని డిసైడ్ చేశారు సో ఇవన్నీ మీకు రేషన్తో పాటే ఇస్తారండి మీరు రేషన్ కనుక తీసుకున్న టైంలో ఇవన్నీ అడిగి అనుకోండి మీకు కూడా ఇస్తారు సో దీనికి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ అమౌంట్ అనేది వాళ్ళందరికీ చేరవేయాలి కాబట్టి రెండు వేల అమౌంట్ అన్నా లేదా పశువుల దానా అన్నా డైరెక్ట్గా అవైలబుల్ ఉండవు కాబట్టి అవన్నీ ఆ ప్లేసులకు రావడానికి ఒక రెండు లేదా మూడు రోజులు టైం అయితే పడుతుంది సో వీలైనంత త్వరగా ఒకవేళ రేపే మనకు కుదిరితే డబ్బులు ఇచ్చేయగలిగితే డబ్బులు ఇవ్వండి దానా కావాలంటే కొంచెం లేట్ అయినా సరే డబ్బులు అయితే వెంటనే సహాయం చేయగలిగితే మనం వెంటనే సహాయం చేయండి అని అందరి కలెక్టర్లకు ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు అయితే జగన్ గారు నిన్ననే ఆర్డర్లు పాస్ చేశారండి సో చాలా వరకు జిల్లా జిల్లాలో కలెక్టర్లు కూడా అన్ని అన్ని అంచనా వేస్తున్నారు ఏ కుటుంబాలకు మనం ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకున్నా సహాయం చేయాలని ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఎవరెవరికి అవసరమో ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తున్నారు అదే కాకుండా మనకు రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్క్ అలాగే గొడుగు తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వర్షాకాలం కాబట్టి గొడుగు కూడా తప్పనిసరి చేశారు ఎవరి దగ్గర అయితే మాస్క్ లేదా గొడుగు లేదా అక్కడి నుంచి రేషన్ షాప్ నుంచి ఎనికి పంపించాలని రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి రేషన్ షాప్ వాళ్ళకి చెప్పారు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు సో మీ దగ్గర వర్షం పడుతున్నా లేకపోయినా సరే మీరు ఒక గొడుగు అనేది తీసుకువెళ్ళండి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత గొడుగు లేకుంటే మేము ఈమో అన్నారనుకోండి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇలాంటి రిస్కులు ఏమీ లేకుండా అవసరం ఉన్నా లేకున్నా సరే మీరు గొడుగులు అనేది తీసుకెళ్ళండి రేషన్ షాప్లో అయితే మీకు ముందర బోర్డు కూడా పెడుతున్నారు మాస్క్ అండ్ గొడుగు లేకపోతే రేషన్ అనేది పంపిణీ చేయము అని చెప్తున్నారు కాబట్టి మీరు అలాంటి రిస్క్ ఏది చేసుకోకుండా తీసుకెళ్ళండి ఒకవేళ అవసరం ఉంటే గొడుగు వాడండి లేదా మీరు రేషన్ తీసుకొని ఇంటికి వచ్చేయండి మీకు అదొకటి ఎక్స్ట్రా ఏం ప్లస్ లగేజ్ అయితే ఏం కాదు సో చాలా మందికి ఈ విషయం తెలియదండి నేను అందుకనే ఎస్పెషల్లీ స్పెసిఫై చేస్తున్నాను ఈ విషయము గోదావరి ముప్ప ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగో తీసుకెళ్తారు మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా గొడుగులు తీసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనకు ప్రస్తుతం మన రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ తీసుకున్నారు మనకు గోదావరి ముప్పు ప్రాంతాల్లో మాత్రమే రెండు వేలు ఇస్తారండి అందరికీ ఇవ్వట్లేదు నేను స్పెసిఫై చేస్తున్నాను గోదావరి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే కుటుంబాలు ఇబ్బందికరంగా ఇంట్లో నీళ్లు చేరుంటాయో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మాత్రమే సహాయం చేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేశారు ఇది అందరికీ కాదండి ఓన్లీ గోదావరి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళకి వాళ్ళకు మాత్రమే పశువుల దానా కూడా ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ విషయం చెప్దామని రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మరింతమంది పాస్ కావడానికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్